లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఫస్ట్ షిఫ్టింగ్ థియరం పైన మనం ప్రాబ్లమ్స్ చేయబోతున్నాం. ఫస్ట్ షిఫ్టింగ్ థియరం ప్రాబ్లమ్స్ అండ్ వాట్ ఈస్ ఫస్ట్ షిఫ్టింగ్ థియరం కూడా మనం డిస్కస్ చేయబోతున్నాం లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్లో. సో ఫస్ట్ షిఫ్టింగ్ థియరం అంటే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్లో ఫస్ట్ షిఫ్టింగ్ థియరం లేదా ఫస్ట్ ట్రాన్స్లేషన్ థియరం అని కూడా అంటారు దీన్ని. ఫస్ట్ షిఫ్టింగ్ థియరం అంటే ఏంటంటే ఇలా ఉంటుంది. ఇది మనకు జనరల్ డెఫినేషన్ ఆఫ్ స్టేట్మెంట్ ఆఫ్ ఫస్ట్ షిఫ్టింగ్ థియరం. ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈక్వల్ టు ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ అయితే దెన్ ఎల్ ఆఫ్ ఈ పవర్ ఏటీ ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ వచ్చి ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ మైనస్ ఏ. దీని మీనింగ్ ఏంటనేది నేను క్లియర్గా ఇక్కడ రాశాను. ఇంకొక విధంగా ఈ పవర్ ఏటీ ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ ఉన్నప్పుడు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఈ పవర్ ఏటీ ఇంటూ ఫంక్షన్ ఆఫ్ టీ ఏదైనా ఈ పవర్ ఏటీతో ప్రోడక్ట్లో ఉంటే అప్పుడు మనం ఫస్ట్ షిఫ్టింగ్ ఆర్ ఫస్ట్ ట్రాన్స్లేషన్ థియరం యూజ్ చేస్తాం. ఈ పవర్ ఏటీ ప్రోడక్ట్లో ఉండాలి. సో ఈ పవర్ ఏటీ ఇంటూ సమ్ అదర్ ఫంక్షన్. జనరలీ మనకు లాప్లాస్లో మనం డిస్కస్ చేసేది ఈ పవర్ ఏటీతో పాటు సైను కాసు టీ ఇవే ఎక్కువ డిస్కస్ చేస్తుంటాం. సో ఈ పవర్ ఏటీ ఇంటూ సైన్ కానీ ఈ పవర్ ఏటీ ఇంటూ కాస్ కానీ ఈ పవర్ ఏటీ ఇంటూ టీ కానీ ఇలా ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఫస్ట్ షిఫ్టింగ్ థియరం ఎలా అప్లై చేస్తామంటే ఈ పవర్ ఏటీ పక్కన ఉండేటువంటి ఫంక్షన్ ఏదో చూడాలి. ఈ పవర్ ఏటీ పక్కన ఎఫ్ ఆఫ్ టీ ఉందా, ఆ ఎఫ్ ఆఫ్ టీకి ఫస్ట్ లాప్లాస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ కనుక్కొని మనకు ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ అంటే ఎస్లో వస్తుంది. అందుకే ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీని ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ అన్నారు. ఇక్కడ ఎస్లో వస్తుంది. అక్కడ ఎస్ ఏదైతే ఉందో, ఎక్కడైతే ఎస్ ఉందో అక్కడ ఎస్ మైనస్ ఏ రాయాలి. అంటే నేనేం చెప్తున్నా అంటే ఇక్కడ ఈ పవర్ టూ టీ ఉంటే మీరు ఫైండ్ అవుట్ చేసిన తర్వాత లాప్లాస్ ఎస్ ఉండే దగ్గర ఎస్ మైనస్ టూ రాయాలి. ఈ పవర్ త్రీ టీ ఉంటే ఎస్ ఉండే దగ్గర ఎస్ మైనస్ త్రీ రాయాలి. అలా కాకుండా ఈ పవర్ మైనస్ ఏటీ ఉందనుకోండి ప్లస్ ఏటీ బదులు, ఫస్ట్ ఈ ఎఫ్ ఆఫ్ టీకి లాప్లాస్ కనుక్కొని ఎఫ్ ఆఫ్ టీకి లాప్లాస్ కనుక్కొని తర్వాత ఎస్ ఉండే దగ్గర ఎస్ ప్లస్ ఏ రాయాలి. అంటే మైనస్ టూ టీ ఉందనుకోండి, ఈ పక్కన సైనో కాసో ఉంటే ఆ సైన్కో కాసుకో లాప్లాస్ కనుక్కొని వచ్చిన ఆన్సర్ ఎస్లో వస్తుంది. దాంట్లో ఎస్ ఉండే దగ్గర ఎస్ ప్లస్ ఏ రాస్తే చాలు. ఓకేనా? సో ఇలాంటి మోడల్స్ మనం డిస్కస్ చేద్దాం కొన్ని. అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఫస్ట్ షిఫ్టింగ్ థియరం ఎప్పుడు అప్లై చేయాలి. మన క్వశ్చన్లో యూజ్ ఫస్ట్ షిఫ్టింగ్ థియరం అని ఉండదు. ఎప్పుడు అప్లై చేయాలంటే ఈ పవర్ ఏటీ ప్రోడక్ట్లో ఉన్నప్పుడు, అంటే ఒక ఫంక్షన్తో పాటు ఈ పవర్ టీ ప్రోడక్ట్లో ఉన్నప్పుడు. అంటే ఈ పవర్ టీ సైన్ టీ, ఈ పవర్ టీ కాస్, ఈ పవర్ టీ టీ, ఈ మూడు కేసుల్లో ఎక్కువ యూజ్ చేస్తుంటాం. ఫస్ట్ ఈ ప్రాబ్లం చూసినట్లయితే ఎవాల్యుయేట్ ఎల్ ఆఫ్ ఈ పవర్ త్రీ టీ కాస్ టీ అన్నాడు. ఎల్ ఆఫ్ ఈ పవర్ త్రీ టీ కాస్ టీ అంటే ఫస్ట్ ఈ పవర్ త్రీ టీ పక్కన ఫంక్షన్ ఏ ఉంది, కాస్ టీ ఉంది, దీనికి లాప్లాస్ అప్లై చేయాలి. ఎల్ ఆఫ్ కాస్ టీ అప్లై చేసి మనకు ఈ ఎల్ ఆఫ్ కాస్ టీ వచ్చిన తర్వాత ఎస్లో వస్తుంది. దీంట్లో ఎస్ ప్లేస్లో ఇక్కడ త్రీ ఉంది కాబట్టి, ఇక్కడ త్రీ ఉంది కాబట్టి ఎస్ మైనస్ త్రీ రాయాలి. రీప్లేస్ ఎస్ బై ఎస్ మైనస్ ఏ, రైట్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఎస్ ఎస్ మైనస్ త్రీ ఆఫ్టర్ ఫైండింగ్ ఎల్ ఆఫ్ కాస్ టీ ఫార్ములా. ఎల్ ఆఫ్ కాస్ ఏటీ ఫార్ములా యూజ్ చేసి రాస్తాం. ఎల్ ఆఫ్ కాస్ ఏటీ అంటే మనకు తెలుసు ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. ఇక్కడ ఏ వాల్యూ ఏం లేదంటే వన్ ఉన్నట్టు, ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ ప్లేస్లో వన్, వన్ స్క్వేర్. ఇప్పుడు దీంట్లో ఎస్ ఉండే దగ్గర అంతా ఎస్ మైనస్ త్రీ రాయండి. ఎక్కడ ఎస్ ఉందో అక్కడ ఎస్ మైనస్ త్రీ రాయండి. ఎస్ మైనస్ త్రీ బై ఎస్ మైనస్ త్రీ హోల్ స్క్వేర్ ప్లస్ వన్. ఇక్కడికి అయిపోయింది ప్రాబ్లం. లేదంటే దీన్ని ఎక్స్పాండ్ చేసుకోండి ఏ మైనస్ బి హోల్ స్క్వేర్తో. ఏ స్క్వేర్ అంటే ఎస్ స్క్వేర్, మైనస్ టూ ఏబీ అంటే టూ త్రీ జర్ సిక్స్ ఎస్, ప్లస్ బి స్క్వేర్ అంటే త్రీ స్క్వేర్, త్రీ స్క్వేర్ నైన్, నైన్ ప్లస్ వన్ టెన్. అదే ఇక్కడ రాసాం ఎస్ స్క్వేర్ మైనస్ సిక్స్ ఎస్ ప్లస్ టెన్ అని. సో ఇది ఫస్ట్ షిఫ్టింగ్ థియరం ఈ పవర్ ఏటీతో కాస్ ప్రోడక్ట్లో ఉన్నప్పుడు. అలానే మనకు ఈ పవర్ ఏటీతో సైన్ ప్రోడక్ట్లో ఉంటే ఎవాల్యుయేట్ ఎల్ ఆఫ్ ఈ పవర్ మైనస్ టీ సైన్ టూ టీ ఉంది. ఈ పవర్ మైనస్ టీ సైన్ టూ టీ ఉంది ఇక్కడ. అంటే ఏం చేయాలంటే ఫస్ట్ ఈ పవర్ మైనస్ టీ పక్కన ఏముంది ఫంక్షను, దానికి లాప్లాస్ కనుక్కోవాలి. ఎల్ ఆఫ్ సైన్ టూ టీ కనుక్కున్న తర్వాత ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంటే ఎస్ ప్లస్లో, ఇక్కడ మైనస్ టూ ఉంటే ఎస్ ప్లస్ టూ రాయాలి. మైనస్ వన్ ఉంది ఇక్కడ, ఇక్కడ ఏం లేదంటే మైనస్ వన్ ఉన్నట్టు. సో ఎస్ ప్లస్లో ఎస్ ప్లస్ వన్ రాయాలి. ఇక్కడ నేను చెప్పాను ఈ పవర్ మైనస్ ఏటీ ఎఫ్ ఆఫ్ టీ ఉంటే రీప్లేస్ ఎస్ బై ఎస్ ప్లస్ ఏ. సో హియర్ వీ హ్యావ్ మైనస్, సో మైనస్ వన్ ఉంది కాబట్టి ఎల్ ఆఫ్ సైన్ ఏటీ ఫార్ములా కనుక్కున్న తర్వాత అక్కడ ఎస్లో వస్తుంది, అక్కడ ఎస్ ఎక్కడ ఉందో అక్కడ ఎస్ ప్లస్ వన్ రాసేయాలి. సో ఎల్ ఆఫ్ సైన్ ఏటీ ఫార్ములా మనకు తెలుసు ఏ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. ఇక్కడ ఏ వచ్చి టూ, ఏ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ అంటే టూ బై ఎస్ స్క్వేర్ ప్లస్ టూ స్క్వేర్. నౌ రైట్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఎస్ ఎస్ ప్లస్ వన్, ఎస్ ప్లేస్లో ఎస్ ప్లస్ వన్ రాయండి. ఎస్ ఉండే దగ్గర ఎస్ ప్లస్ వన్ రాసామంటే ఎస్ ప్లస్ వన్ హోల్ స్క్వేర్ ప్లస్ ఫోర్ ప్రాబ్లం అయిపోయింది. కాబట్టి దీన్ని కొంచెం ఎక్స్పాండ్ చేసుకోండి. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్ అంటే ఎస్ స్క్వేర్, టూ ఏబీ అంటే టూ ఎస్, ప్లస్ బి స్క్వేర్ అంటే ప్లస్ వన్ వస్తుంది. వన్ ఇక్కడ ఒక ఫోర్ ఉంది, వన్ ప్లస్ ఫోర్ ఫైవ్.
ఓకేనా. సో ఇది ఈ పవర్ ఏటీ కాస్తో ప్రోడక్ట్లో ఉంటే ఈ ప్రాబ్లం, సైన్తో ప్రోడక్ట్లో ఉంటే. నెక్స్ట్ ఇంకేముంది, టీతో ప్రోడక్ట్లో ఉంటే. సో దీనికి మనకి ఇంకొక ప్రిన్సిపల్ కూడా ఉంది, మల్టిప్లికేషన్ బై టీ అని. మల్టిప్లికేషన్ బై టీలో అయినా చేయొచ్చు, ఫస్ట్ షిఫ్టింగ్ థీరం చేయొచ్చు. మనం ఇంకా మల్టిప్లికేషన్ బై టీ చెప్పుకోలేదు, కానీ ప్రిఫర్ ఫస్ట్ షిఫ్టింగ్ థీరం ఓన్లీ. ఎందుకనేది మీకు మల్టిప్లికేషన్ బై టీ చెప్పేటప్పుడు మీకు అర్థమవుతుంది. ప్రజెంట్ అయితే ఈ పవర్ మైనస్ త్రీ టీతో ప్రోడక్ట్లో ఉంది. ఈ పవర్ మైనస్ త్రీ టీతో ప్రోడక్ట్లో ఉన్నప్పుడు ఫస్ట్ షిఫ్టింగ్ థీరం అప్లై చేయాలి. ఎలా అప్లై చేయాలి? ఈ పవర్ మైనస్ త్రీ టీ పక్కన ఉండేటువంటి ఫంక్షన్ ఏంటి? టీ. సో నౌ అప్లై ల్యాప్లాస్ ఆఫ్ టీ. సో ఫైండ్ అవుట్ ల్యాప్లాస్ ఆఫ్ టీ. ఇన్ ల్యాప్లాస్ ఆఫ్ టీ రీప్లేస్ ఎస్ బై ఎస్ ప్లస్ త్రీ. సో ఎల్ ఆఫ్ టీలో ఎస్ ఉండే దగ్గర ఎస్ ప్లస్ త్రీ రాయండి. వాట్ ఈజ్ ఎల్ ఆఫ్ టీ? వన్ బై ఎస్ స్క్వేర్. నౌ రీప్లేస్ ఎస్ బై ఎస్ ప్లస్ త్రీ బికాస్ యూ హ్యావ్ మైనస్ త్రీ హియర్. మైనస్ త్రీ ఉంది కాబట్టి యూనిట్ టు రీప్లేస్ ఎస్ బై ఎస్ ప్లస్ త్రీ. మైనస్ త్రీ ఉంది కాబట్టి ఎస్ ప్లస్లో ఎస్ ప్లస్ త్రీ రాయాలి. సో ఇక్కడ ఎస్ ప్లస్లో ఎస్ ప్లస్ త్రీ రాయండి. ఎస్ ప్లస్లో ఎస్ ప్లస్ త్రీ రాస్తే వన్ బై ఎస్ ప్లస్ త్రీ హోల్ స్క్వేర్. అయిపోయింది ప్రాబ్లం. ఇక్కడ కావాలంటే ఎక్స్పాండ్ చేసుకోండి, ఏ స్క్వేర్ ప్లస్ టూ ఏ బి ప్లస్ బి స్క్వేర్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా. ఓకేనా, క్లియర్? సో దిస్ ఈజ్ ఫస్ట్ షిఫ్టింగ్ థీరం. ఫస్ట్ షిఫ్టింగ్ థీరం వీ అప్లై వెన్ ఎవర్ ఈ పవర్ ఏటీ ఈజ్ ఇన్ ప్రోడక్ట్. ఈ పవర్ ఏటీ ప్రోడక్ట్లో ఉన్నప్పుడు మాత్రమే మనం ఫస్ట్ షిఫ్టింగ్ థీరం అప్లై చేస్తాము. ఓకే, జస్ట్ రీప్లేసింగ్. ఫస్ట్ షిఫ్టింగ్ అంటే జస్ట్ రీప్లేసింగ్, ట్రాన్స్ఫార్మింగ్ ఎస్ బై ఎస్ ప్లస్ ఏ ఆర్ ఎస్ బై ఎస్ మైనస్ ఏ. ఓకే.